నేలకొండ భగవంతి కేసరి అరాచకం రికార్డ్స్ తో థియేటర్స్ లో ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ ను సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొల్పాయి అనిల్ రావిప్పుడు దర్శకుడు కాబట్టి విజిల్స్ వేయించే డైలాగ్స్ గూస్బంప్స్ తెప్పించే సీన్లు గట్రా అని అందరిలో చిన్న డౌట్ ఉండేది కానీ టీజర్ ట్రైలర్లు రిలీజ్ అయ్యాక అసలు సిసలైన బాలయ్య ను ఈ సినిమాలో చూడబోతున్నాం అని ఓ క్లారిటీ వచ్చేసింది బీసీ సెంటర్ల ఆడియన్స్ ఏవేవి కోరుకుంటావో అవి ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నట్టు స్పష్టమైంది మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను సైతం రప్పించే కంటెంట్ ఈ సినిమాలో ఉందని అనిల్ హింట్ చేశాడ తాజాగా ఈ సినిమా సెన్సార్ చేసుకుంది ఈ సినిమాకు యుఏ సర్టిఫికెట్ ఇచ్చారు అంతేకాకుండా సినిమా చూసిన తర్వాత సెన్సార్ వాళ్ళు సినిమా బాగుందని టీమ్ ను అప్రిషియేట్ చేసిందట ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ అరాచకమట మరీ ముఖ్యంగా బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్ కు తమన్ పూనకాలు తెచ్చే రేంజ్ లో మ్యూజిక్ ఇచ్చాడట ఇంటర్వెల్ సీన్ కు సీట్లలో ఒక్కరు కూడా కూర్చోరని థియేటర్ లో దద్దరిల్లు పోతాయని సెన్సార్ టాక్ ఈ సినిమాలో బాలయ్య విశ్వరూపం చూస్తామట ఇక ఈ సెన్సార్ తో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగాయి ఈ సినిమా బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతుందని ఇన్సైడ్ టాక్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు సుమారుగా రూపాయలు అరవై కోట్ల రేంజ్ లో బిజినెస్ జరుగుతుందని తెలుస్తోంది ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ కలుపుకుంటే మరో ఇరవై కోట్లు ఈజీగా బిజినెస్ జరుగుతుందట మొత్తంగా చూసుకుంటే బాలయ్య కెరీర్ లోనే అత్యధికంగా ఎనభై కోట్ల రేంజ్ లో బిజినెస్ జరుపుకుంటుందట ఇది బాలయ్య కెరీర్ లో ఆల్ టైం రికార్డ్ దీనికి పోటీగా లియో టైగర్ నాగేశ్వరరావు వంటి సినిమాలున్నా ఈ రేంజ్ లో బాలయ్య సినిమాకు బిజినెస్ జరుగుతుందంటే మామూలు విషయం కాదు అనిల్ రావు ఇప్పుడు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది శ్రీలీల కీలక పాత్ర చేస్తుంది తమను సంగీతం అందిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గర్పాటి నిర్మిస్తున్నాడు ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాని గట్టిగా కొట్టండి